తెలంగాణ గవర్నర్ తమిళసై తో భేటీ అనంతరం టీ కాంగ్రెస్ నేతలు మీడియా తో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. ప్రస్తావించినందుకే హైకోర్టులో కేసు లేచినందుకే ఈ న్యాయవాదుల జంట చంపబడ్డది. అక్కడ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గాని ఇతర పోలీస్ అధికారులు స్థానిక టిఆర్ఎస్ నాయకత్వం కింద తత్తులుగా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రము ఇంపార్షియల్ గా ఇన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ అయ్యే అవకాశం లేదు. పోలీసుల పాత్ర డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ హత్యలో ఉంది అనేదే అక్కడ సామాన్య జనం నమ్మే విషయము. దీంట్లో నిజం బయటికి రాదు. తప్పనిసరిగా కోర్ట్ మానిటర్డ్ కోర్ట్ ఆధ్వర్యంలో సిబిఐ ప్రోబ్ జరిగితేనే నిజం బయటికి వస్తుంది అనే విషయాన్ని మేము గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది. వి రిక్వెస్టెడ్ ద గవర్నర్ టు డైరెక్ట్ ఫర్ ఎ కోర్ట్ మానిటర్డ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ టు ద మ్యాటర్. ఈ విషయాల కొన్ని పూర్వపరాలు ఆలోచన చేస్తే మంతని పోలీస్ స్టేషన్లో శీలం రంగయ్య అనే దళితుడిని పోలీస్ కస్టోడియల్ డెత్ జరిగితే దాని మీద హైకోర్టులో పిల్లేసిన వామనరావు గారు నాగమణి గారు ఆ వాదనలో కూడా స్పష్టంగా ఆ దళిత్ కస్టోడియల్ డెత్ మీద కేసు వేస్తే పోలీసులే నేరుగా ఈ దంపతులను బెదిరించారు, పోలీసులే నేరుగా వీళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టారు. ఇది హైకోర్టులో వాళ్ళ అఫిడవిట్లో ఉంది. అదే విధంగా మంతనిలో జరుగుతున్న అనేక అక్రమాలు అవినీతి కార్యక్రమాల్లో ఈ న్యాయవాద కపుల్ పోరాటం చేస్తుంది. నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడి నుంచే కాదు, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మొత్తం భారతదేశం అడ్వకేట్ల సంఘం కూడా మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా రాయడం జరిగింది. ఇది న్యాయ వ్యవస్థపై ఒక అటాక్ అని, న్యాయ వ్యవస్థపై దాడి అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. మరి అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన ఏ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఎంత అమానవీయంగా ఎంత అహంకారంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవర్తిస్తుందంటే ఇంత కిరాతకమైన హత్య తర్వాత కూడా నోరు మెదపలేదు, హత్యని ఖండించలేదు, చనిపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని ఎవరూ స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. మరి ఇంతకంటే ఇంకేమున్నదా? తమ పార్టీ వాళ్ళని ఎన్నికేసుకురావడమో లేదా మరే కాన్స్పిరసీ ఉందో తెలియదు, కానీ ముఖ్యమంత్రి ఎవరి దగ్గర లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ ఉన్నదో దీంట్లో హత్యను ఖండించకపోవడం, చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన చేయకపోవడం ఈ చంద్రశేఖరరావు యొక్క అహంకారానికి అమానవీయ ధోరణికి స్పష్టమైన నిదర్శనం చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రాసింది, ద డిసీజ్ అడ్వకేట్స్ హెడ్ ఫైల్డ్ ఎ పిల్ కేస్ ఇన్ ఎ దళిత్ కస్టోడియల్ ద మ్యాటర్ అన్ ద ఇన్వెస్టిగేషన్. అదేవిధంగా చనిపోయిన న్యాయవాదులు ఆ యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు మీద, ఆయన సతీమణి మీద, ఆమె మున్సిపల్ చైర్మన్ ఉండడానికి అర్హత లేదు అనే విషయం కూడా, కేసు లేచిన విషయం కూడా ఆధారాలు ఉన్నాయి. ఇది క్లియర్ మోటివేషన్. అదేవిధంగా హైకోర్టు ఇప్పుడు 1వ తారీఖు వరకు రెస్పాన్స్ అడిగింది, కానీ మాకైతే ఈ లోకల్ పోలీస్ చేసే ఇన్వెస్టిగేషన్ మీద ఏమీ నమ్మకం లేదు. ఒక తూతూ మంత్రంగా మొత్తం హర్షప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో ఈ న్యాయవాద దంపతులు స్పష్టంగా ఆ కస్టోడియల్ డెత్ మీద కేసు వేసినందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఫాల్స్ కేసు వేస్తున్నారు, లోకల్ పోలీసులు మనం హరాస్ చేస్తున్నారు. మరి మిత్రులరా,
ఇంతకంటే స్పష్టమైన ఆధారాలు మరొకటి అవసరం లేదు. అక్కడ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నేరుగా పుట్టమదు అనుచరుడుగా ఒక తొత్తుగా ఒక చెంచాగా ఒక గులాంగా పనిచేస్తున్నాడు. అదే విధంగా స్థానికులు అనుకునేది ఏంటంటే చనిపోయిన గట్టు వామనరావు గారు చనిపోతూ చనిపోతూ కుంటసిను పేరుతో సహా పుట్టమదు పేరు కూడా చెప్పాడని దాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా దాచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్థానికులందరూ కూడా అనుకుంటున్నారు. మరి పుట్టమదు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అత్యంత సన్నిహితుడు.